కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ రాజీనామా చేసిన కొన్ని గంటలకే భాజపాల్ కాంగ్రెస్ అవినీతికి పర్యాయ నివారించేందుకు చివరి వరకు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ నెల ఏడున చేరబోతున్నట్లు తెలిపారు రాజకీయ చర్చలకు తెరలేపిన ఎన్నో తీర్పులను వెలువరించిన గంగోపాధ్యాయ్ రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడంపై సమాధానం దాటివేశారు తాను పోటీ చేయాల వద్దాన్నది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు టీఎంసీ నేతలు గత కొంతకాలంగా తనను తీవ్రంగా అవమానిస్తున్నారని ఆ మాటలే తనను రాజకీయాల వైపు మళ్లించాయన్నారు టీఎంసీ పార్టీకి రోజుల దగ్గర పడ్డాయని రానున్న ఎన్నికల్లో ఓటమి చవిచూస్తుందని గంగోపాధ్యాయ జోసిన్ చెప్పారు పశ్చిమ బెంగాల్ భాజపా ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై స్పందిస్తూ అది బోటకప్పు కేసుగా పరిగణించారు